చెప్పాలమ్మా. ఓ ఒక నిమిషం, ఒక్క నిమిషం కూర్చోమ్మా, కూర్చోమ్మా, అమ్మమ్మ కూర్చో 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 మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతా, కూర్చో కూర్చో కూల్గా కూర్చో, రాము గారు కూర్చోండి, కూల్గా ఉండండి అందరు. ఉందిలే ఉందిలే, కంగారు పడద్దు అన్న, కూర్చోండి. తమ్ముడు తమ్ముడు కూర్చోవాలా, కూర్చోవాలా, కొంచెం ఓపిక పట్టాలా. నన్ను మాట్లాడు మీరా ఈ ఊర్లో, కొవ్వూరు జోష్ అంటే ఎలా ఉంటుంది? 1983లో ఆనాడు అన్నా ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ సర్పంచ్ గా ఉన్న దొడ్ల అన్నారెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి అన్నగారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందిన ఘనత ఈ నేలది. తమ్ముడు చేతులు ఎత్తనే కనపడను. ఓకే, కింద కింద ఉండమ్మా, మావాడు కింద ఉండు, తీసుకుంటాం. శ్రీకాంత్ గారు ఆగండి, వస్తున్నాడు. నన్ను ఎవరు మాట్లాడినట్లే ఈరోజు. ఫస్ట్ డ్రోన్, తర్వాత యూత్. చెప్పాలమ్మా, ఓ ఒక నిమిషం, ఒక్క నిమిషం కూర్చోమ్మా, కూర్చోమ్మా, అమ్మమ్మ కూర్చో 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 మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతా, కూర్చో కూర్చో కూల్గా కూర్చో, రాము గారు కూర్చోండి, కూల్గా ఉండండి అందరు. ఉందిలే ఉందిలే, కంగారు పడద్దు అన్న, కూర్చోండి. తమ్ముడు తమ్ముడు కూర్చోవాలా, కూర్చోవాలా, కొంచెం ఓపిక పట్టాలా. నన్ను మాట్లాడు మీరా ఈ ఊర్లో, కొవ్వూరు జోష్ అంటే ఎలా ఉంటుంది? 1983లో ఆనాడు అన్నా ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ సర్పంచ్ గా ఉన్న దొడ్ల అన్నారెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి అన్నగారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందిన ఘనత ఈ నేలది. తమ్ముడు చేతులు ఎత్తనే కనపడను. ఓకే, కింద కింద ఉండమ్మా, మావాడు కింద ఉండు, తీసుకుంటాం. శ్రీకాంత్ గారు ఆగండి, వస్తున్నాడు. నన్ను ఎవరు మాట్లాడినట్లే ఈరోజు. ఫస్ట్ డ్రోన్, తర్వాత యూత్.